హాయ్ అండి, వసుధ వంటల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చి చిరుధాన్యాలతో ఇడ్లీ చేయడం ఎలాగో తెలుసుకుందాము. చిరుధాన్యాల్లో ఒక రకము కొర్రలు అండి. ఇవి కొర్రలు ఒక 2 గ్లాసులు తీసుకోవాలి. రెండు గ్లాసుల కొర్రలకి 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసి బౌల్లో వేసుకొని బాగా వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ అంతా వంపేశాక ఇప్పుడు కొర్రలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేయద్దండి, వాటిలో ఉండే విటమిన్స్ అంతా పోతాయి. ఇప్పుడు ఆ వాటర్తో పాటే మిక్సీలో మెత్తగా రుబ్బుకుందాము. 6-7 గంటలు నానిన తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము. వేసి అదే వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాము. కొద్దిగా మెదిగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అన్నం వేసుకుందాము. 1 పిరికెడు అన్నము వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఇట్లాగా బౌల్లోకి తీసుకొని 1 నైట్ అంతా అలాగే ఉంచేసుకోవాలి. ఉదయానికల్లా బాగా ఇలా పొంగుతుందండి పిండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని ఇడ్లీ పెట్టుకుందాం. ఇంకా ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకుందాము. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇడ్లీ వేసుకునే దానికి ప్లేట్కి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకుందాము. ఇడ్లీ తీసేటప్పుడు బాగా అంటుకోకుండా స్మూత్గా వచ్చేస్తుందండి, అందుకని ఆయిల్ కొద్దిగా లైట్గా వేశాను. ఇప్పుడు ఇడ్లీ పిండి మొత్తం అన్నిట్లో నింపుకుందాము. ఈ ఇడ్లీ హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఈ పిండితో ఇడ్లీ దోశ వేసుకొని తినచ్చు. చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేస్తాము. ఇటు 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో చూస్తాము. కొద్దిగా వాటర్ చేతికి అద్దుకొని ఇట్లా అద్దుతే చేతికి అంటుకోకుండా ఉంటుందండి. అప్పుడు ఇడ్లీ ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు తీసి 1 బౌల్లో వేసుకుందాము. చాలా స్మూత్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా మెత్తగా ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. మన మామూలు ఇడ్లీ లాగే ఉంటుంది. ఇప్పుడు ఎర్రగారం కొబ్బరి చట్నీతో ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.